Huzurabad UP Enika Phalitampai, Telangana Rastramlo, Modati Nunchi, Asakti Konsagindi, Telangana Rashtra Vyaptanga, Huzurabad UP Enika Asaktikar Chachu Karnamaindi, Ippati Varaku, Telangana Rastramlo, Tamku Edurledani Bhavinchina, Adhikara TRS Partyki, Huzurabad UP Enika Phalitam Shock Ichindi, Zoruga Dusukupotunna Karku Brake Vesindi, Ee Roju Enikala Phalitalu Counting Modalainapati Nundi, BJP Adhikyam Konsagindi. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర గెలుపుతో మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. జై ఈటల జై జై బీజేపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జెడ్పీటీసీ పాతెంగ బ్రహ్మానంద మాట్లాడుతూ దీపావళి వేడుకలు 2 రోజులు ముందస్తుగానే వచ్చాయని అన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమం Sanjeev Mande, Gajanand BJP Naikulu Palgonnaru. Ade charcha jarugutunnadi. Idi Gellu Srinivas Otami kaadu. Idi KCR Otami. KCR inni rojula nunchi. Edaithe ahankaramtho mana rajyam eltunnado. Vaaniki champa meeda challumanetattu Eetala Rajendra garu. Ee roju jariginati ee election lo KCR ippudanna buddhi nechukoni. ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలించాలని వానికి చెప్తున్నాం. లేకపోతే ఇంకా ఉన్నాయి నీకు కొన్ని రోజులే, సంవత్సరం 2 సంవత్సరాలను దిగిపోతున్నావు, ఏం చెప్పలేము. ఈ సంవత్సరం కూడా ఉంటావో మరి దిగిపోతావో, మన ఎమ్మెల్యేలందరూ నీకు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఇది ట్రయల్ మాత్రమే. కేసీఆర్ ముందు ఉన్నది ఇంకా నీకు ముసల పండుగ. గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్ కేసీఆర్, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండాలని హెచ్చరించడం జరుగుతున్నది. ఇది ఈటల రాజేంద్ర గారి ఈ గెలుపుకు గుడిహట్నూర్ కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తంలో సంబరాలు చేసుకుంటున్నాం. ఈ దీపావళి 2 రోజుల ముందటే వచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ మన గౌరవ ఈటల రాజేంద్ర గారి గెలుపు వల్ల మొత్తం రాష్ట్రానికే, ఈరోజు మొత్తం దేశానికే దీపావళి 2 రోజుల ముందే రావడం జరిగింది. కేసీఆర్ బిడ్డ, నీకు దినాలు దగ్గర పడ్డాయి, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యేలతోటి చక్కగా ఉండడం నేర్చుకో. ఈ గెలుపు ద్వారా ఇది నీకు ఒక హెచ్చరిక అని తెలియడం జరుగుతున్నది.